మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నరదృష్టికి నల్లరాయైనా బద్దలవుతుందని అంటూ ఉంటారు. అనుకోకుండా కుటుంబాలలో సమస్యలు రావటం, ఆరోగ్యం పాడవటం, అలాగే బాగా పండిన పంటకు ఉన్నట్టుండి ఏదో ఒక రూపంలో హాని జరగటం, ఇలాంటి వాటికి నరదృష్టి కారణం అవ్వవచ్చు అంటున్నారు పండితులు. మరి మీ ఇంటికి లేదా ఇంట్లోని వారికి ఎవరికైనా నరదృష్టి ఉందని భావిస్తూ ఉంటే మంగళవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ చిన్న చిన్న పనులను చేసి నరఘోష నుండి విముక్తి పొందండి. మంగళవారం నాడు మంచి శుభగడియలలో పంచముఖి ఆంజనేయ స్వామివారి ఫోటోను గుమ్మం ముందు పెట్టుకున్నట్లయితే సర్వదుష్ట గ్రహపీడలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, సిరి సంపదలు నెలకొంటాయి. అలాగే ఒక బూడిద గుమ్మడికాయ మరియు 1/2 కేజీ పటిక ముక్కను కలిపి వేలాడి తీయాలి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఎవరికైనా ఎటువంటి దృష్టి ఉన్నా తొలగిపోతుంది. ఇంట్లోని వారందరూ సంతోషంగా జీవించగలుగుతారు. అలాగే మంగళవారం నాడు ఉదయం 10 గంటలలోపు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో గుప్పెడు ఉప్పుని వేసి ముఖద్వారం బయట వేలాడ తీయాలి. ఇలా చేయటం ద్వారా ఇంటిలోని వారందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే కనుక మీరు అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ధూపాన్ని ఖచ్చితంగా వెయ్యాలి. ఇలా చేయటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే ఎటువంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించలేవు. ఇప్పుడు చెప్పుకున్న వాటిని గుమ్మం ముందు పెట్టుకుంటే ఇంట్లో అందరూ చురుగ్గా సంతోషంగా ఉంటారు. నరఘోష నరపీడలను తొలగించుకునేందుకు మరొక అద్భుతమైన పరిహారం ఉంది. ఏదైనా మంగళవారం నాడు ఒక నరఘోష యంత్రాన్ని తీసుకొని ముఖద్వారం పైన కట్టండి. అలాగే గుమ్మం పైన కుబేర యంత్రాన్ని పెట్టి ఉంచాలి. కుబేర యంత్రం ఇంటి వద్ద ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి స్థిర నివాసం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం నాడు వీలు కుదరని వారు నెలకు ఒక్క మంగళవారం రోజైనా సరే ఒక గోమతీ చక్రం పీచు తీయని కొబ్బరికాయను తీసుకొని ఇంటి ద్వారం ముందు ఎడమవైపు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పి దగ్గరలో ఉండే పారే నీటి వద్ద వదిలేయాలి. ఇలా కనీసం నెలలో ఒక్క మంగళవారం చేసినా చాలు, మీ ఇంటికి ఎటువంటి నరదృష్టి తగలదు. కుటుంబంలోని సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. డబ్బు సమస్యలు రావు. కనుక మీరు కూడా ప్రతి మంగళవారం లేదా నెలకు వచ్చే ఒక్క మంగళవారమైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.